हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। मैं मंची श्रीवल्ली। मैं పెసరపప్పు తో బిర్యానీ చేసుకుందాం। ఒక కప్పు రైస్ తీసుకుందాం, ఒక అర కప్పు పెసరపప్పు తీసుకుందాం, ఆయిల్ సరిపడా తీసుకుందాం, ఒక కొబ్బరి చిప్ప పచ్చి కొబ్బరి, ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, ఒక బంగాళదుంప, టేస్ట్కి సరిపోయినంత ఉప్పు, కొంచెం అల్లం, వెల్లుల్లి, గసాలు, చక్క, లవంగాయ, పలావాకు, కొన్ని వాటర్ తీసుకొని పెసరపప్పు నానబెట్టేసుకున్నాం ఒక 5 నిమిషాలు। మనం ఇవన్నీ ముక్కలు తరిగేంత వరకు నానబెట్టుకుందాం। ఇప్పుడు వీటిని పేస్ట్ చేసి పెట్టుకుందాం, అలాగే వీటిని కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం। ఈ కొబ్బరిని కూడా మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకుందాం। స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకుందాం, ఆయిల్ వేసుకుందాం, బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేస్తుంది। ఫ్రై అయిపోయింది, ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా వేస్తుంది। అలాగే రైస్ కూడా కడిగేసి రైస్ కూడా వేసేసుకున్నాం। ఒక్క 2 నిమిషాలు ఫ్రై చేసుకొని వాటర్ పోసుకున్నాం। ఇప్పుడు 1 కప్పు రైస్ తీసుకున్నాం కాబట్టి వాటర్ 2 కప్పులు పోసుకోవాలి। పెసరపప్పు ఒక అర కప్పు తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు 3 కప్పులు వాటర్ తీసుకున్నాం। టేస్ట్ కు సరిపోయినంత ఉప్పు వేసుకుందాం। ఈ రైస్ ని సగం వరకు ఉడికించుకుందాం। రైస్ సగం ఉడికేసింది, ఇప్పుడు పెసరపప్పు వేసుకుందాం। అలాగే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ కూడా వేసుకుందాం। ఇప్పుడు స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచుకొని ఉడికించుకోవాలి। రైస్ ఉడికేసింది, కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుందాం। పెసరపప్పుతో బిర్యానీ మరి ఎంతో టేస్టీగా ఉంటుంది। సింపుల్ గా ఎవరైనా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు।
మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.